రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ నెల్లూరులో ప్రశాంతంగా జరిగింది. నెల్లూరులోని పలు పాఠశాలలను ఏబీవీపీ నేతలు ముయించేశారు. ఈ క్రమంలో నెల్లూరు బీవీ నగర్ వద్ద ఉన్న కేఎన్ఆర్ స్కూల్ ఎదుట ఏబీవీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభమై నెల రోజులు కావస్తున్న మౌలిక సదుపాయాలు బాగాలేవని మండిపడ్డారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇంతవరకు అందకపోవడం శోచనీయమన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. ఇదిలా ఉంటే కార్పొరేట్ స్కూళ్లలో చూస్తే వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని, అంతకు మించి స్టేషనరీ పేరుతో పిల్లల వద్ద డబ్బులు రాబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఇంతవరకు ఏ అధికారులు గాని స్పందించి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజశేఖర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఈ నెలలో పాఠశాల ప్రారంభమైతే ఇప్పటికి కూడా కనీస మౌలిక వసతులు లేకపోవడం, ప్రభుత్వ పాఠశాల ఇప్పటికి కూడా పుస్తకాలు అందించకపోవడం, యూనిఫామ్ అందించకపోవడం ఏబీవీపీ ఖండిస్తా ఉంది. అయితే ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి పాఠశాల సమస్య పరిష్కరించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలను నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కింది. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కనీస మౌలిక వసతులు లేనటువంటి కార్పొరేట్ పాఠశాలకి ఎటువంటి చర్యలు తీసుకోపోవడం ఏబీవీపీ ఖండిస్తామని, అయితే ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు కళ్ళు లేనట్టు వ్యవహరించాలని ఏబీవీపీ ఖండిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు దందాకు అంతులేకుండా పోయిందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేసుకోవడం జరుగుతోంది. అయితే ఇంతటి వ్యవహారం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి యూనిఫామ్లు, పుస్తకాలు ఒక షాపింగ్ మాల్ లాగా పాఠశాలలు తయారు చేసి అమ్ముతున్నప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలు, విద్యాశాఖ అధికారులు కట్టించుకోవడం వైఖరిని ఏబీవీపీ ఖండిస్తా ఉంది. అయితే రాష్ట్రంలో ఇంతవరకు కూడా పుస్తకాలు విడుదల చేయకపోవడం ఏబీవీపీ ఖండిస్తా ఉంది. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్ విజయవంతమైంది. కాబట్టి ఇక ముందు కూడా మీరు రానున్నటువంటి రోజుల్లో ఇదే నిర్ణయం కొనసాగిస్తే సీఎం సెక్రటరీ ఇప్పటికే వెనకాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎత్తించుకోవడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కావచ్చు, రెండు రోజుల పైన గవర్నమెంట్ పాఠశాలలో త్వరితగతిన మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి యూనిఫామ్లు సప్లై చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రానున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీ కోకటోళ్ళని ప్రకటించి మళ్ళీ ప్రతిపక్షాన్ని పరిమితం చేసేదానికి ఏబీవీపీ నడుంబిగిస్తుందని చెప్పేసి సందర్భంగా ఎత్తించుకోవడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి